ప్రైజ్ లార్డ్. పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేసావయ్యా. మనసున్నా మహారాజు నీవేనని మహిమతోని సంగమును నింపావయ్యా. మహతల మహారాజా నీకే వందనం, మహిమతో విచ్చేయువేలా నేను సంధించెను. మహతల మహారాజా కే వందనం, మహిమతో విచ్చేయువేలా నిన్ను సంధింతును. పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేసావయ్యా. దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మలందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనము ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని మీరు నడిపించుచున్నందుకు వందనాలు. దీనిలో మీ వాక్య భాగాలను మేము ధ్యానిస్తూ ఉండగా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. మా మాట కాదు, మీ మాటను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తనకారుడైన దావీదు రాసినటువంటి 16వ కీర్తన 8వ వచనములో ఈ విధంగా వ్రాసి ఉన్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుదును. ప్రియులారా, దావీదు అనేటువంటి వ్యక్తి గొర్రెలు కాసుకుంటూ సమాజమునకు దూరముగా అడవులలో, కొండలలో, లోయలలో ఉంటూ తన జీవిత ప్రయాణం ఆ గొర్రెలతోనే అన్నట్లుగా, ఆ గొర్రెలు కాపురుగా అన్నట్లుగా ఉంటూ అతడు మరొక కోణములో దేవునిని ఆరాధించేటువంటి పనిలో కూడా ఉన్నాడు. దేవుని గురించి తెలుసుకోవటం, దేవుని గురించి గ్రహించటం, దేవుని గురించి స్తుతించటం, ఆయనను మహిమపరచటం, హృదయాంతరంగాల్లోనికి వెళ్ళి తను తాను పరిశీలించుకుంటూ తన ఆత్మ ద్వారా దేవుణ్ణి కూడా పరిశోధించుచున్నటువంటి ఒక యవనస్థుడు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి రుచి చూచి దేవుని ద్వారా అనేకమైన కార్యాలు పొందుకొని అద్భుతాలు చూసి ఆయన శక్తి చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తిగా దావీదును మనం చూస్తాం. దేవుని వాక్యములో దావీదు గురించి అతడు నా సేవకుడు అంటాడు దేవుడు. అంతటితో ఆగకుండా అతడు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. అంతేకాకుండా
దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మీద రెండవ రాజుగా ఉంచి నడిపించుచున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం. దావీదు దేవునితో ఎంతో అనుభవం, అనుబంధం, సహవాసం కలిగినటువంటి వ్యక్తి అని నేను సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనము కూడా అంత అనుబంధం, అంత సహవాసం కలిగి ఉండాలి దేవునితో అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అట్లా ఉన్నాడు కాబట్టి దావీదుని దేవుడు గొర్రెల దొడ్డల నుండి ఇజ్రాయిల్ రాజైనటువంటి సింహాసనాసీనుడిగా ఉండునట్లుగా నిలబెట్టుకున్నాడు. ఆ దావీదు అంతగా దేవునితో నడిచినటువంటి వాడు, సహవసించినటువంటి వాడు, ప్రార్థించినటువంటి వాడు, స్తుతించినటువంటి దావీదు దేవుని గురించి, ఆయన యొక్క గురి గురించి మాట్లాడతాడు. ఏమనంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతాను నేను అంటాడు. ఇదే మాటను మనం క్రొత్త నిబంధనలో కూడా ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు కూడా అంటాడు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను, గురి యొద్దకే వెళ్ళుచున్నాను అంటాడు. గురి యొద్దకు ఇక్కడ దావీదు సదాకాలము అంటే దాని అర్థం దేవుడు సదాకాలం ఉంటాడు, నేను కూడా ఆ సదాకాలం ఉండే దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను కూడా సదాకాలం ఉంటా. అద్భుతం, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు సదాకాలం ఉండేవాడు, మన దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. ఆ దేవుని కలిగినటువంటి నేను కూడా సదాకాలము ఉండేటువంటి వాడను. మనుషుడు దేవుడిని ఎరగనటువంటి వ్యక్తి ఈ లోకంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత చనిపోతాను, తదుపరి నేను ఏమైపోతాను నాకు తెలియదు అంటాడు. మందు మందైపోతే గాలి గాలి కలిసిపోద్ది అంటాడు. అదొక ఉపన్యాసం చెప్తారు చాలామంది. ప్రియులారా, అది నిజం కాకపోయినప్పటికీ దేవుడు తెలియక అలాంటి మాటలు వాళ్ళు పలికేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే దావీదు సత్యము ఎరిగిన వాడు, సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, రుచి చూచి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి సదాకాలము ఉండేటువంటి దేవుడు ఆయన. నేను కూడా సదాకాలము ఉంటాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్నంతకాలము దేవునితోనే నా గురి ఉంటుంది. నేను భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా నా ఆత్మ దేవుని రాజ్యములో సదాకాలము దేవునితో కూడా ఉంటుంది అన్నట్లుగా మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయములో 8వ వచనములో అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచు ఉన్నాడు. ప్రియులారా, గమనించారా? మన ప్రభువు, మన రక్షకుడు, మన యేసయ్య ఎప్పుడుండేవాడు? అల్ఫా ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను కూడా నేనే అని సర్వాధికారియగు ప్రభు చెప్తుందండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అల్ఫా ఓమేగా ఆదియు అంతము ఆయనే అని చెప్తాడు. దావీదు సంగతిని గమనించి మాట్లాడతాడు, సదాకాలము నా గురి దేవుని మీదే నిలుపుతాను అంటాడు. నిజంగా నువ్వు దేవుని గురించి తెలిసిన వ్యక్తివైతే నీ గురి దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు సదాకాలం ఉండేటువంటి వాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఇంతగా దావీదు దేవుని గురించి,
ఆయన సదాకాలము ఉండే దేవుడు మాత్రమని అంతటితో ఆపలేదు. మరొక విషయాన్ని దేవుని గురించి చెప్తాడు. ఏంటి ఆ విషయం అంటే, కీర్తనకారుడైన దావీదు 33వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా అంటాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఎంత అద్భుతం! దేవుని ఆలోచన, మన రక్షకుడైన దేవుని ఆలోచన, మన ప్రభు అయిన దేవుని ఆలోచన ఎప్పటి వరకు ఉంటుందంట చెప్పండి? సదాకాలము అంటాడు. సదాకాలము ఆయన ఆలోచన. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చూస్తాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు ఆలోచనకర్త. ఈ సృష్టి యావత్తు ఆయన ఏమి ఆలోచన లేకుండా చేయలేదు. నిన్ను నన్ను కూడా ఆయన ఏ ఆలోచన లేకుండా చేయలేదు. నీ గురించి నా గురించి ఎంతో ఆలోచన కలిగి ఆలోచనతో ఆయన ఆలోచనలో నుండి వచ్చిన వారమే మనం. ఈ భూమి మీదకి వచ్చి మనము బ్రతుకుచున్నామంటే ఆయన ఆలోచన ప్రకారంగానే వచ్చాం. భూమి మీదకు మనము రాకముందు, మన తల్లి గర్భంలోనికి మనము రాకముందే మన గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనము ఆరాధించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మన గురించి ఆలోచన చేశాడు. కాబట్టి మనము ఈ సృష్టిలోనికి, ఉనికిలోనికి వచ్చాం. నీ పట్ల ఇంకా ఆయన ఆలోచనలు ఆగలేదు. నీ పట్ల ఆయనకున్నటువంటి తలంపులు ఆగలేదు. నీ పట్ల ఆయన ఆలోచనలో నుండి పుట్టినటువంటి ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. మనుషుడివైన నీవు గమనించగలిగితే ఆ ప్రణాళికలన్నీ కూడా నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. మనుషుని ఆలోచన అది స్థిరమైంది కాకపోవచ్చు, అపవాది లోపరుచుకొని ఉండొచ్చు, అపవిత్రమైందిగా ఉండొచ్చు, దేవునికి విరోధమైంది ఉండొచ్చు, మనిషిని జీవితాన్ని అది నాశనం చేసేది ఒకవేళ ఉండొచ్చు, కుటుంబాన్ని దుఃఖపరిచేది ఉండొచ్చు, కీడును కల్పించేది ఉండొచ్చు, చెడును చేయించేదిగా ఉండవచ్చును. కానీ దేవుని ఆలోచన మాత్రం నీ బ్రతుకును ఆశీర్వదించేదిగా ఉంది. దేవుని ఆలోచన సదాకాలము నీతో. ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోకాన్ని విడిచిపెట్టినా కానీ ఆయన ఆలోచన సదాకాలము నిలిచేదిగా ఉంది. ఆయన ఆలోచన మారేది కాదు. ఆయన ఆలోచన కొంతకాలం ఉండి ఆగేది కూడా కాదు. ఆయన ఆలోచన మన పట్ల సదాకాలము, సదాకాలము. చాలామంది ఈ సేవా జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని మేము వింటూ ఉంటాం. ఏంటంటే, మా కొరకు ఆలోచించేవారు ఎవరు లేరండి, మా బిడ్డల కొరకు ఆలోచించేవారు ఎవరు లేరండి, ఇంకా ఒక అడుగు ముందుకేస్తే కొంతమంది అనాథ బిడ్డలు ఉన్నారు, మా కొరకు ఆలోచించే తల్లిదండ్రులు లేరండి అని చెప్పిన దుఃఖపడిన వారిని నేను చూస్తా. దేవుని పిల్లారా, కొంతమంది భర్త చనిపోయిన భార్యలు విధవరాండ్రు నా కొరకు ఆలోచించేవారు ఎవరు లేరండి, కొంతమంది వృద్ధులు నా కొరకు ఆలోచించేవారు లేరండి, బిడ్డలు ఉన్నారండి మా కొరకు ఆలోచించేరండి. ప్రియులారా, ఏ వయస్కుడివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత రుగ్మతలో ఉన్నా, ఎంత అందరూ త్రోసివేసినా నీ గురించి ఆలోచించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడని గమనించు. నీ గురించి ఆలోచించేస్తున్నాడు. నీ ఇబ్బందులన్నీ ఆయన ముందు పెట్టి, ప్రభు నా గురించి నువ్వు ఆలోచించేస్తున్నావు కాబట్టి నాకు ఈ విధమైన సహాయం చేయమని ప్రభు నువ్వు అడిగితే తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక ఆయన ఆలోచన సదాకాలము నిలిచే ఉంది నీ పట్ల. నువ్వు మారొచ్చు, కానీ ఆయన ఆలోచన నీ పట్ల మారదు. నువ్వు వదిలేయొచ్చు దేవుణ్ణి,
కానీ ఆయన ఆలోచన పట్ల మారదు, ఆయన ప్రణాళిక మారదు. కాబట్టి ఆయన ఆలోచన ఎంత గొప్పదో నువ్వు గ్రహించాలి. నీ పట్ల అది సదాకాలము ఉన్నదని నువ్వు ఎరిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. దేవుని పిల్లరా, అంతటితో దావీదు ఆగిపోలేదు. కానీ మూడో విషయాన్ని కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు. 93 కీర్తన 2 వచనములో ఆయన అంటాడు, ఏమంటాడు అంటే, సదాకాలము ఉన్నవాడవు నీవే, దేవునికే మహిమ కలుగునగాక. సదాకాలము ఉన్నవాడవు నీవే, నీవే ప్రభువా, సదాకాలము ఉంటావు. సదాకాలము ఉండే దేవుడు నీవు. ఇజ్రాయేల్ ప్రజలు పాత నిబంధనలో ఈజిప్టు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వారి దగ్గరకు దేవుడు మోషేని ఎన్నుకొని పంపిస్తే మోషే దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రభువా, నేను వెళ్ళాలని మీరు చెప్తున్నారు, నేను వెళ్ళను అని అంటూ ఉన్నాను, అయినప్పటికీ నాకు అనేక విధాలుగా మీరు బోధ చేస్తూ పంపుతున్నారు, వాళ్ళు నన్ను నిన్ను ఎవరు పంపారు ఏంటి అని అడిగితే నేను వారికి ఏ సమాధానం చెప్పాలి ప్రభువా అని అడుగుతాడు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అంటాడు. నిర్గమకాండము 3 అధ్యాయము 14 వచనం, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఉన్నవాడను, ఎప్పుడు ఉన్నవాడు? ఆ విషయాన్ని దావీదు అంటున్నాడు. దేవుడు ఉన్నవాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు అంటే సదాకాలము ఉంటాడు, సదాకాలం ఉంటాడు. ప్రియులారా గమనించాలి, నీ తల్లి గర్భంలో నీవు ఉన్నప్పుడు నీతో ఉన్నాడు, నీ తల్లి గర్భం నుంచి బయటకు నువ్వు వచ్చాక కూడా నీతోనే ఉన్నాడు. నీ వయస్సు పెరుగుతున్న కొద్దీ, శిశువుగా ఉన్నప్పుడు, బాలుడుగా బాలికగా ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు, మధ్య వయస్కులు ఉన్నప్పుడు, వృద్ధాప్యులు ఉన్నప్పుడు, మరణానికి దగ్గరైనప్పుడు, ఆయన నువ్వు మరణించి ఈ భూమిని వదిలిపి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన నీతోనే ఉంటాడు. అంటే దాని అర్థం తెలుసా, ఈ లోకంలో నీ తల్లి నిన్ను గర్భము ధరిస్తుందే, తల్లిదండ్రులు నేను ఎంతగానో పెంచుతారు, వాళ్ళు కొంతకాలం నీతో కూడా ఉంటారు. వయసు వచ్చాక పెళ్లి చేస్తారు, భార్య అయిన కొంతకాలం ఉంటుంది, భర్త అయినా కొంతకాలమే ఉంటారు, బిడ్డలను కంటారు కానీ బిడ్డలు కూడా కొంతకాలమే ఉంటారు, ఇంకా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు వీళ్ళందరూ కూడా కొంతకాలమే మనతో ఉంటారు. కానీ దేవుడు మాత్రం వీళ్ళెవరు ఉన్నా వీళ్ళెవరు లేకపోయినా నీతోనే సహవాసం చేస్తూ నడుస్తూ ఉంటాడు, నీతోనే ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు, నీతోనే ఆయన జీవితాన్ని పంచుకుంటాడు, నీతోనే ఆయన ఆలోచనలు పంచుకుంటాడు, నీతోనే ఆయన ఆశీర్వాదాలు పంచుకుంటాడు, నీతోనే ఆయన సంతోషాన్ని పంచుకుంటాడు, నీతోనే నీ కుటుంబంతోనే నీ వ్యక్తిగత జీవితంతోనే ఆయన భాగస్వామ్యమై ఆయన నీతోనే ఉంటాడు. అందుకే సదాకాలము, సదాకాలము. ఒక భక్తుడు అంటాడు, నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచి నన్ను యెహోవా నన్ను చారతి నన్ను దావీదే చెప్తాడు ఆ మాట కూడా. నా తల్లి నా తండ్రి నన్ను విడిచిపెట్టచ్చు కానీ యెహోవా నన్ను శారదిస్తాడు అని మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు సదాకాలము ఉండే దేవుడు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సదాకాలము ఉండే దేవుడు. అంతేకాకుండా మత్తయి వార్తలో ఆయన చెప్పాడు, మత్తయి వార్త 28:20 యేసయ్య చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. వెళ్ళండి,
ఈ లోకంలోనికి. చెప్పండి సువార్త, వెళ్ళండి నశించిపోతున్న ప్రజల దగ్గరకు, గ్రామాల్లోనికి, పట్టణాల్లోనికి వెళ్ళండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, రెండు, పరలోక రాజ్యం ఈ రీతిగా ఉన్నది అని తెలియచేట కొరకు, మూడు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువ మీద ప్రాణం పెట్టుట కొరకు ఆయన వచ్చాడు, నాలుగు, ఆయన మరణించి తిరిగి లేవటానికి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా మన మధ్య ఉన్నాడు. మరణం ఆయన బంధించలేకపోయింది, సమాధి ఆయన బంధించలేకపోయింది, రానువారు ఆయన్ని ఆపలేకపోయారు. శక్తిగల దేవుడు మరణాన్ని జయించి ఆ మరణపు బంధకాల నుండి మూడవ రోజు ఆయన పైకి లేచారు సజీవునిగా. ప్రియులారా, అపొస్తలుల కార్యాల గ్రంథంలో అపొస్తలులు సాక్ష్యం ఇస్తారు. ఏమని అంటే, ఏమని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు అంటే, దేవుని పిల్లారా, అపొస్తలుల కార్యాల గ్రంథం 3:15 చదువుతున్నాను. మీరు జీవాధిపతిని సంపితురి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఆది అపొస్తలులు, ఆది సంఘం, ఆది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారు, నింపబడినటువంటి వారు, వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, మీరు జీవము గల దేవుణ్ణి చంపారు కానీ ఆయన మృతుల్లో నుండి లేచాడు, దానికి మేమే సాక్షులము అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. గ్రహిస్తున్నావా? యేసు ప్రభు వారు అందరికలాగా చనిపోయి సమాధిలో లేడు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన దానికి సాక్ష్యం ఏంటంటే, యోహాను సువార్తలో దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని ఇస్తా ఉన్నాయి దేవదూతలు సాక్ష్యము అంటే, యోహాను సువార్త 20:12 తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుని ఉండుట కనబడెను. వారు, అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగుగా, ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియచేయమని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట సూచన కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. సమాధిలో దేవుని దూతలు మరియతో మాట్లాడుతున్నారు. ఆయనను ఎవరో తీసుకుని వెళ్ళిపోయారనుకుంటున్నామా, కానీ ఆయన పునరుత్నుడే లేచాడని చెప్పడానికి దేవదూతలు అక్కడికి వచ్చారు. దేవదూతలు మాట్లాడుతున్నారు. ఆమె వారి తట్టు మాట్లాడి వెనక తిరిగి చూడగానే సజీవుడై లేచిన యేసు ప్రభు వారి మహిమలో ఆమెకు ప్రత్యక్షమైనారు. ఆయన తోటమాలనుకుంది, ఆయన మాట్లాడుతున్నాడు మరియా అనగానే ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఆయన కన్నులారా చూచి పునరుత్నుడైన మరణము జయించిన యేసు అయిన చూసిందామా. యేసు ప్రభు మరణమును జయించి లేచినవాడు. యేసు ప్రభు సజీవుడైన దేవుడు. ఆయన మనుషులతో మాట్లాడేవాడు, మనుషులు చెప్పింది వినేవాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సదాకాలము మనతో కూడా ఉండే దేవుడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న తన సంఘం, తన పిల్లలు, లేక ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, వాక్యము చేత ఉదక స్నానము చేయబడినటువంటి వారు, కళంకమైనను మత్సైను ముడతైను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నీతితో నింపబడినటువంటి సంఘం ఏదైతే ఉన్నదో సార్వత్రికంగా, ఆ సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. అపొస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ మాటను దేవుడు వ్రాయించాడు. ఏంటంటే అది, 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4:10
పదిహేడవ వచనాన్ని మనం చూస్తే, మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుమో. ప్రియులరా, సదాకాలము ప్రభుతో కూడా ఉందుమో. ఈ లోకము మనకు 70-80 సంవత్సరాల ఆయుష్నిచ్చిన, ఒకవేళ ఈ లోకంలో మనం బ్రతికిన ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టక తప్పదు. మనం ఎక్కడికి వెళ్తాము అంటే, యేసు రక్తము చేత కడగబడిన మనం, యేసు వాక్యము చేత నింపబడినటువంటి మనం, యేసు ప్రభు యొక్క సంఘముగా ఉన్నటువంటి మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఎక్కడ ఉంటాము, అక్కడ ఎంతకాలం ఉంటాము అంటే, అంటున్నాడు వాక్యములో, సదాకాలము మనము ప్రభుతో కూడా ఉంటాము. ప్రకటన గ్రంథంలో చూస్తాము ప్రియులారా, ఎట్లా ఉంటుంది అక్కడ మన పరిస్థితి అని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను, మరణమే ఉండదు, దుఃఖమైన ఏడుపని వ్యాధనైను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేర్చున్నానని చెప్పెను. కనుక ప్రియులరా, దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆ తదుపరి మనము దేవుని రాజ్యములో, అనగా పరలోక రాజ్యములో, అనగా నూతనమైన యెరూషలేము అనేటువంటి పట్టణములో, ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన రాజ్యములో, అక్కడ కన్నీరు లేదు, కష్టాలు లేవు, వేదనలు లేవు, వడగాలి లేదు, దుఃఖం లేదు, అక్కడ శోధం లేదు. దేవునితోనే మనం ఉంటాము, మనతో కూడా దేవుడు ఉంటాడు. ఎంతకాలం అంటే సదాకాలము. సదాకాలము చాలామంది అనుకుంటూ ఉంటారు మరణించిన తర్వాత మరణం ఇంకో జన్మ ఉందని. లేనే లేదని బైబిల్ చెప్తుంది. మనుషుడికి ఒక జన్మే, ఒక మరణమే. దేవుని పిల్లరా, అయితే మనము మరణించిన మీదట క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం కాబట్టి మనము సదాకాలము దేవునితో కూడా ఉంటాము. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుని మీ స్వరక్షకునిగా అంగీకరించండి. రాపోయిన పిల్లలైతే దేవుని దగ్గరకు రండి, వచ్చిన వారైతే సదాకాలము ఉండేటువంటి ఈ దేవునితో మీరు కూడా మిళితమై ప్రభుతో కూడా నడవండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. ఆమెన్. దైవాశీస్సులు. జలార్డ్ క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ లార్డ్ క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మువ మండలం, కృష్ణా జిల్లా 521136.